హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 మ్యాక్స్. 5 ఏళ్ల నుంచి ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాల్ని లైన్లో పెట్టారు. సినిమాలైతే కమిట్ అయ్యారు, కానీ మరి ఈ సినిమాల్ని సెట్స్ మీదకి తీసుకెళ్లేది ఎప్పుడు, కంప్లీట్ చేసేది ఎప్పుడు? మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉన్నా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న దాని మీదే అందరి ఇంట్రెస్ట్. ఈ క్రేజీ మూవీ స్టార్ట్ అయ్యేది ఈ సంవత్సరమేనా? అందరూ అనుకుంటున్నట్లు నెక్స్ట్ ఇయరా. లాస్ట్ 5 ఇయర్స్ లో ఒక్క సినిమా మాత్రమే చేసిన ఎన్టీఆర్ ఈ గ్యాప్ ని వడ్డీతో కలిపి ఫిల్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే వరుస పెట్టి సినిమాల్ని లైన్ లో పెట్టారు. ఇప్పటికే సెట్స్ మీదున్న దేవరతో పాటు వార్ 2, దేవరా 2, ప్రశాంత్ నీల్ మూవీ, ఈ 3 సినిమాల మీద ప్రస్తుతం ఎన్టీఆర్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దేవరా మరో 2 నెలల్లో రిలీజ్ అయిపోతుంది. ఈ సినిమా తర్వాత ఏ మూవీ స్టార్ట్ చేస్తారు అనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది టాలీవుడ్ లో. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ పోస్ట్ పోన్ అయిందని, నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకి వెళ్తుందని రూమర్స్ స్ప్రెడ్ అవడంతో మరోసారి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇప్పటికే దేవరా పార్ట్ 1 షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా సలార్ రిలీజ్ తో ఫ్రీ అయిపోయారు. సో మరో నెలలో ఎన్టీఆర్ కూడా దేవరా ఫస్ట్ పార్ట్ అయిపోతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ చేస్తాడని అప్పట్లో అనుకున్నారు. అయితే ప్రస్తుతం దేవరా పార్ట్ 1 తో పాటే సీక్వెల్ ని కూడా మాక్సిమం షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే దేవరా షూటింగ్ అయిపోయాక వార్ 2 స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సినిమా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో స్టార్ట్ అవుతున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చింది మైత్రి మూవీస్. అయితే దేవరా 2 స్టార్ట్ అవడంతో షూట్ అయ్యేంత వరకు ఈ సినిమాలతోనే ఎంగేజ్ అవబోతున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ షూట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. దీంతో పాటే వార్ 2 కూడా చేసేలా షెడ్యూల్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. సో దేవరా మాక్సిమం కంప్లీట్ అయ్యాక ఈ సంవత్సరం సమ్మర్ లోనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకి రాబోతోందని తెలుస్తోంది. సినిమాలు తీయటం మొదలుపెట్టి 100 సంవత్సరాలు పైనే అవుతున్నా సినిమా హిట్ కి ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ ఫార్ములా కనిపెట్టలేకపోయారు. యాక్షన్, లవ్, హారర్, కామెడీ, ఇలా ఏ జానర్ హిట్ అయినా కాకపోయినా సీక్వెల్ జానర్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తోంది. మరి ఈ సక్సెస్ ఫార్ములాని పదే పదే రిపీట్ చేస్తున్న స్టార్లు ఎవరు, ఆ సినిమాలేంటో చూద్దాం. లేటెస్ట్ గా హిట్ అయిన సినిమాల దగ్గర నుంచి 25 ఏళ్ల క్రితం హిట్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్ చేస్తూ ఇండియన్ సినిమాకి సరికొత్త సక్సెస్ ఫార్ములాని ఫిక్స్ చేస్తున్నారు మేకర్స్. సీక్వెల్స్, ప్రీక్వెల్స్ తో పాటు ఇప్పుడు త్రీక్వెల్స్ కూడా స్పీడ్ అందుకుంటున్నాయి. హిట్ అయిన సినిమాకి ఏమాత్రం లేట్ చేయకుండా సీక్వెల్ చేసిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2, దేవరకి సీక్వెల్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. లేటెస్ట్ గా 150 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న హనుమాన్ సీక్వెల్ ప్లాన్ లో బిజీగా ఉంది. తేజ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో జనవరి 12న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సీక్వెల్ ని తెరకెక్కించాలని చూస్తున్నారు మేకర్స్. సలార్ 2 విషయంలో కూడా ఇంతే స్పీడ్ గా ఉన్నారు మేకర్స్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ప్రభాస్ సలార్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే ఇదే మూడ్ లోనే ఉన్న ఫ్యాన్స్ కి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సలార్ 2ని త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మారుతి సినిమాతో పాటే సలార్ 2ని ప్యారలల్ గా మొదలు పెట్టాలని చూస్తోంది టీమ్. బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ అఖండ 2021 లో హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా. ఎప్పుడూ మాస్ అంటూ రఫ్ గా కనిపించే బాలయ్య అఖండలో ఎమోషనల్ గా, అఘోరాగా కొత్తగా కనిపించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. అయితే అఖండ క్లైమాక్స్ లో క్లియర్ గా హింట్ ఇవ్వకపోయినా ఈ సినిమా హిట్ అయ్యేసరికి అఖండ 2కి డిమాండ్ ఎక్కువైంది. దాంతో త్వరలోనే అఖండ 2ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సౌత్ లో తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడలో సీక్వెల్ స్పీడ్ అందుకుంటున్నాయి. సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కొన్ని సినిమాలకు సీక్వెల్ వస్తుంటే కొన్నింటికి మాత్రం సక్సెస్ కోసం సీక్వెల్స్ చేస్తున్నారు. సినిమా హిట్ అయినప్పుడు సీక్వెల్ చేద్దామని ప్లాన్ చేస్తారు, కానీ హిట్ కోసమే సీక్వెల్ చేస్తున్నారు కమల్ హాసన్, శంకర్. 25 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడికి 2 ఏళ్ల క్రితం సీక్వెల్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లోనే ఉన్న కమల్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విక్రమ్ కి కూడా సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నారు. భారతీయుడితో పాటు కార్తి సూపర్ హిట్ మూవీస్ ఖైదీ 2, సర్దార్ 2 కూడా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతున్నాయి. సీక్వెల్ చేసుకునే ఛాన్స్ కి వీలుగా క్లైమాక్స్ లో హింట్ ఇచ్చి ఇవ్వనట్టుగా ఆడియన్స్ ని టీస్ చేస్తున్న మేకర్స్ హిట్ అయితే సీక్వెల్ చేస్తున్నారు, లేకపోతే లైట్ తీసుకుంటున్నారు. అలా కార్తి, ఖైదీ 2, సర్దార్ 2 సూపర్ సక్సెస్ తో సీక్వెల్స్ కి రెడీ అవుతున్నాయి. కన్నడలో కేజీఎఫ్ 1 క్లైమాక్స్ లో సీక్వెల్ కి లీడ్ ఇచ్చినట్లే
టూలో కూడా ట్విస్ట్ తో త్రీకి లీడ్ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమా 2025 లో స్టార్ట్ అవ్వబోతోంది. మరోవైపు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో రాసి డైరెక్ట్ చేసిన కాంతార 16 కోట్ల బడ్జెట్ కి 450 కోట్లతో మ్యాసివ్ సక్సెస్ అందుకుని ఆల్ ఇండియా ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసింది. దాంతో సీక్వెల్ ఛాన్స్ లేని ఈ సినిమాకి ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం, అంతే స్పీడ్ గా కథ స్టార్ట్ చేయడం, షూటింగ్ కూడా మొదలు పెట్టడం జరిగిపోయింది. డిసెంబర్ 2న షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. బాలీవుడ్ అయితే సీక్వెల్స్ విషయంలో పక్కా లాటరీ ఫార్ములా ఫాలో అవుతోంది. అసలు సీక్వెల్ ఛాన్స్ లేని సినిమాలకు సక్సెస్ కోసం వాంటెడ్లీ సీక్వెల్ చేస్తున్నారు. అవి సక్సెస్ అయితే ఇంకాస్త ముందుకెళ్ళి ప్రీక్వెల్స్ సిరీస్లో చేసేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో అందరు హీరోలు మ్యాక్సిమం సీక్వెల్స్ షూట్లోనే బిజీగా ఉన్నారు. సీక్వెల్స్ ట్రెండ్ బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడు క్లాసిక్ మూవీస్కి సీక్వెల్స్ చేయడం, అవి బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో పాత సినిమాలని వెతికి మరీ సీక్వెల్స్ చేస్తున్నారు హీరోలు. 20 ఏళ్ల క్రితం తీసిన గదర్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో లేటెస్ట్గా వచ్చిన గదర్ 2 కూడా అంతకంటే పెద్ద హిట్ అయింది. లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన ఈ సినిమాకి లేటెస్ట్గా గదర్ 3 కూడా అనౌన్స్ చేశారు. సన్నీ డియోల్తో పాటు డైరెక్టర్ అనిల్ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. రణబీర్ సందీప్ రెడ్డి కాంబినేషన్లో రిలీజ్ అయిన యానిమల్ మూవీ 800 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్ అయి బాలీవుడ్ ని సర్ప్రైజ్ చేసింది. క్లైమాక్స్ లో ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసిన సందీప్ నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాకి సీక్వెల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ తో స్పిరిట్ మూవీ అయ్యాక యానిమల్ పార్క్ ని మొదలు పెడతారని తెలుస్తోంది. బాలీవుడ్ లో సీక్వెల్స్ కి కెరాఫర్ రిస్క్గా ఉండే అక్షయ్ కుమార్ లిస్ట్ లో వరుస పెట్టి అప్పటి క్లాసిక్ రీమేక్స్ తెరకెక్కుతున్నాయి. అక్షయ్ తన కెరియర్ లో హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన హౌస్ఫుల్ మూవీకి 5వ సీక్వెల్ వర్క్ జరుగుతోంది. దీంతో పాటు వెల్కమ్ సిరీస్ లో వెల్కమ్ టు ద జంగిల్, బడేమియా చోటేమియా సీక్వెల్ థియేటర్లలోకి రాబోతున్నాయి. సూపర్ హిట్ అయిన డాన్ కి ప్రీక్వెల్ గా డాన్ 3 రాబోతోంది. వీటితో పాటు సింగం కి సీక్వెల్ సింగం అగైన్ పవర్ఫుల్ గా రాబోతోంది. మరోవైపు కార్తిక్ ఆర్యన్ హీరోగా భూల్ భులయ్య 3 క్వైల్ ఈ దీపావళి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇలా సినిమాకి ఈజీ సక్సెస్ ఫార్ములాగా ప్రీక్వెల్స్ సీక్వెల్స్ త్రీక్వెల్స్ చేస్తూ మొత్తానికి హిట్లు కొట్టే ప్లాన్ లో బిజీగా ఉన్నారు మేకర్స్ తో పాటు స్టార్లు. సంవత్సరానికి ఒకసారి పెళ్ళంటారు, ఎంగేజ్మెంట్ అంటారు, అసలు నాకు అలాంటి ఆలోచన లేదని చెబుతుంటే వినరేంటి అంటున్నారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ ఈ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లి గిల్లి లాంటిదేం లేదన్నారు. సరే, మరసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది? విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కలిసి మా ఇద్దరి మధ్య ఏం లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు నమ్మడం లేదు ఎవరు. అందుకే మరోసారి నేషనల్ వైడ్ గా వీళ్ళిద్దరికీ పెళ్లంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్, త్వరలోనే పెళ్లంటూ రూమర్స్ విపరీతంగా వచ్చాయి. అయితే అంతా తూచ్ అసలు ఇదంతా అబద్ధం, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటూ తేల్చేశారు విజయ్ దేవరకొండ. విజయ్ రష్మిక ఈ ఇద్దరి గురించి మాత్రం ఎప్పుడూ రూమర్స్ నడుస్తూనే ఉంటాయి. అయితే అసలు విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. విజయ్ కనిపిస్తే రష్మిక గురించి, రష్మిక కనిపిస్తే విజయ్ గురించి అడుగుతారు. అసలు ఇద్దరి మధ్య ఏముందని ఇద్దరిని అడిగితే మేం జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. కానీ విజయ్ రష్మిక లవర్స్ అని, ఆల్రెడీ బ్రేకప్ చెప్పుకున్నారని, మళ్ళీ లైగర్ టైంలో కలిసిపోయారని, ఇప్పుడు ఫ్రెండ్స్ గా కంటిన్యూ అవుతున్నారని టాక్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లు ఉన్నా ఈ ఇద్దరి పేర్లు మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్. విజయ్ కి బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయి పేరొచ్చిన పేరు రష్మిక. గీత గోవిందం నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అబ్బే, అలాంటిదేం లేదని అటు విజయ్ ఇటు రష్మిక ఇద్దరూ చెబుతూనే ఉన్నారు. అయినా సరే ఇద్దరి మధ్య ఏం లేదు అని అనుకునే లోపే ఏ వెకేషన్లోనో పార్టీలోనో డిన్నర్లోనో కలిసి కనిపిస్తారు. ఇంటర్వ్యూల్లో అయితే ఎక్కడో ఒక చోట ఆడియన్స్ కి మీడియాకి లవర్స్ అని హింట్ ఇస్తూ దొరికిపోతూనే ఉంటారు. ఇలా రూమర్స్ విపరీతంగా రన్ అవుతున్నా విజయ్ రష్మిక మాత్రం తమ మధ్య ఉన్న రిలేషన్తో జనాన్ని ఎప్పుడూ టీజ్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా విజయ్ ఫ్యామిలీ స్టార్ తో రష్మిక 3-4 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. శేఖర్ కమల సినిమాకి మ్యూజిక్ ఇస్తున్న దేవిశ్రీ, నాని సినిమాని తీసుకున్న దిల్ రాజు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సందీప్ కిషన్ మూవీ ట్రైలర్, బుకింగ్ స్టార్ట్ చేసిన ఫైటర్, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం.
శేఖర్ కమల ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా నైజాం ఆంధ్ర రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నారు. కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్ విఐ ఆనంద్ కాంబినేషన్ లో ఫిబ్రవరి 9న రిలీజ్ కి రెడీ అవుతున్న ఊరు పేరు భైరవకోన ట్రైలర్ రిలీజ్ అయి 50 లక్షల వ్యూస్ మార్క్ ని చేరుకుంటోంది. రితిక్ రోషన్ దీపికా పదుకొన్ జంటగా సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్ లో జనవరి 25న థియేటర్లోకి వస్తున్న ఫైటర్ మూవీ బుకింగ్స్ ఓపెన్ చేసింది. యశ్ పూరి అపూర్వారావు జంటగా కౌశిక్ భీముడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ ఎండింగ్. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. గీతానంద్ నేహా సోలంకి జంటగా దయానంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఆన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఉపేంద్ర హీరోగా మీనాక్షి ప్రణీత, హీరోయిన్లుగా కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న కంచర్ల సినిమా టాకి పార్ట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. జీవన్ బండి డైరెక్షన్ లో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న వాస్తవం సినిమా టీజర్ సోషల్ మీడియాని ఆకట్టుకుంటోంది. న్యూ ఏజ్ హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ పై డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉర్వి సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.